శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని కేఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని లచ్చలపేట మోడల్ స్కూల్ శుక్రవారం స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటల పోటీలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై కేఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకు ప్రారంభించారు. ఏ కార్యక్రమం అయినా మొదటి అడుగుతోటే ప్రారంభమవుతుంది అన్నట్టు జిల్లా స్థాయి కాదు ఒలింపిక్స్ క్రీడలైనా ఈనాటి మండల స్థాయి క్రీడలతోటి గ్రామస్థాయి క్రీడలతోటి ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి గ్రామస్థాయి మండల స్థాయి క్రీడా కార్యక్రమాలు ఉంటానే వారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పాల్గొని దేశానికి దేశ స్థాయిలో కూడా పాల్గొని దేశానికి పేరు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రీడల్లో నేడు పాల్గొంటున్నటువంటి చిన్నారులు క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలుపుచు, ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు రేపు పొద్దున జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో పాల్గొంటే మనందరికీ గర్వకారణం. వీళ్ళందరికీ ఊతమిచ్చే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా నాకు అవకాశం వచ్చినందుకు నాకు నిజంగా ధన్యుని నేను. ఎందుకంటే ఈ మండలంలోని ఇన్ని గ్రామాల నుంచి వచ్చిన చిన్నారులందరికీ అందరి కార్యక్రమంలో నేను పాల్గొంటున్నా అంటుంటే నా అదృష్టమే. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఏ అవకాశం వచ్చినా ఇంకా చాలా చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్నారులకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం, జీవితంలో ఈ క్రీడల్లో గెలుపు ఓటములు సహజం. గెలుపు ఉందాక ఎలా ఉండాలని నేర్పిస్తుంది, ఓటమి మళ్ళీ బాధపడకుండా ఆ గెలుపును ఎలా ఆస్వాదించాలా ఆ గెలుపు గురించి ఆలోచించే విధంగా ఓటమి నేర్పిస్తుంది. ఇది ఈ క్రీడలకు వర్తిస్తుంది, రానున్న రోజుల భవిష్యత్తులో వారి జీవితంలో కూడా వర్తిస్తుంది. మనందరూ కూడా గెలుపు ఓటములు అందరం చదువుచూచిన వాళ్ళమే. ఎన్నో డక్కా మొక్కలు తిని ఎన్నో కష్ట సుఖాలు చూసే మనం కూడా ఈ స్థాయికి వచ్చినాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ గేమ్స్ని ఆదర్శంగా తీసుకొని ఈ గేమ్స్లో ఉన్న గెలుపు ఓటములను ఆదర్శంగా తీసుకొని వారి శారీరక మానసిక ఉల్లాసానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. కేవలం శారీరక మానసిక ఉల్లాసం క్రీడలు చదువు ఒకటే కాదు, చదువు కంటే ముఖ్యం నా దృష్టిలో ఈ క్రీడలు కూడా. ఎందుకంటే వీటితోటే రకరకాల ఎన్ని జీవితంలో వివిధ రకాల ఒత్తిళ్ళు ఎదురైనా ఇలాంటి అవమానాలు ఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనా ఈ శారీరకంగా దృఢంగా ఉంటే అన్నిటి కూడా తట్టుకొని జీవితం ముందుకు పోతుంది. సో ఈ క్రీడలు ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్రీడల్లో పాల్గొంటున్న చిన్నారులందరికీ శుభాభినందనలు తెలుపుతూ ఇట్లాంటి క్రీడా కార్యక్రమాలు ఇన్ని మరిన్ని ఇంకా కొనసాగాలని కోరుకుంటూ ఆ అవకాశం నాకు వస్తే నేను అందులో పాల్గొంటానని కోరుకుంటూ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. క్రీడా పోటీలకు ఈ సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు ఎంఈఓ గారికి సార్ మరియు మా ఆత్మీయులు మార్గదర్శి గౌరవనీయులు ఈనాటి ముఖ్య అతిథి రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకన్న గారికి మరియు గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్ని వనితా భూమిరెడ్డి గారికి గౌరవనీయులు కౌన్సిలర్ మా ఆత్మీయులు మొదటి నుంచి చిరకాల పరిచయస్తుడు మా మార్గదర్శి అన్న బంగారన్న గారికి గౌరవనీయులు కౌన్సిలర్ శ్రీజ శ్రీకాంత్ గారికి మరియు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులందరికీ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి క్రీడా ఉపాధ్యాయులకు
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నారులు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ, ఈనాటి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క ఆత్మీయ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చదువుతో పాటు మానసిక ఉల్లాసానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ దుబ్బాక నుండి కాకుండా ఈ మండలం నుండి, మండల స్థాయి నుండి జిల్లా స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.